రైట్ ఏదైతే రాష్ట్రంలో ట్వెల్త్ బెటాలియన్ సంబంధించి స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ వారికి వాళ్ళ ఫ్యామిలీస్ ధర్నాకి చేసిన సందర్భంలో ఇరవై మంది దాకా కూడా ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది అయితే దీనిపైన మనం స్ప స్పందించేందుకు మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు ఒకసారి మాట్లాడుదాం చూద్దాం సార్ దీన్ని ఏ విధంగా మనం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంటే వీళ్ళకు స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్లకు అసలు అటువంటి ఒక హక్కు లేదా వాళ్ళ సమస్యలు తెలి తెలపడానికి లేదా ప్రభుత్వాన్ని అడగడానికి బరాబర్ ఉందండి ఎందుకు లేదు కానిస్టేబుల్ కూడా మనుషులే అలా కూడా హక్కు ఉంది వాళ్ళక వాళ్ళ భర్తల బాధలు వినడందుకే భార్యలు రోడ్ ఎక్కిండ్రు సో భార్యలు రోడ్ ఎక్కితే భర్తలను సస్పెండ్ చేయడం అనేది అనాగరికం అరాచకం సో అప్రజాస్వామికం అయితే మీ మీరు ఇందాక ప్రెస్పీట్లో ఒక అంశం లేవనైతారు ఇంతకుముందు పదిహేను రోజుల పాటు చేసి ఒక నాలుగు రోజులు సెలవు అని అయితే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏక్ పోలీస్ నినాదం ఉన్నారు అసలు ఈ ఏక్ పోలీస్ నినాదంతోనే వీళ్ళకి లబ్ధి చేకూరుతుందా ఏక్ పోలీస్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి కానిస్టేబుల్ మధ్యలో వివక్ష పోతుంది ఇప్పుడు ఏఆర్ సివిల్ స్పెషల్ పోలీస్ అన్న విభజన అవుతుందో అవన్నీ ఉండవు సో చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు పదిహేను రోజుల ఉద్యోగం చేస్తే నాలుగు రోజుల రికార్డెడ్ పర్మిషన్ ఇవ్వడం అనేది తప్పలేదు కేసీఆర్ గారు ఆ రోజు చాలా ఆలోచించి పెట్టిండి ఇవన్నీ కూడా కానీ ఈరోజు మాత్రం ఆ వెసులుబాటు లేకుండా ఇరవై ఆరు రోజులు కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే వాళ్ళు మనుషులా లేకపోతే మన మనుషులా సో అది తప్పకుండా ప్రజాస్వామికం అన అమానవీయం దీంట్లో మానవీయ కోణం లేనే లేదు ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు మేము చెప్తే ఏదైనా చేస్తారన్న భావంతో చేస్తూ ఉన్నారు లేకపోతే సస్పెండ్ చేస్తామన్న భయపెట్టిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని నేను అనుకున్నాను ఇంకోటి రాష్ట్రంలో శాంతిబలు లోపించాయని చెప్పేసి కూడా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ తీసుకుని ఎక్కడ చూడు మర్డర్లు అవుతున్నాయి ఎక్కడ చూడు యూనో దొంగతనాలు అవుతున్నాయి ఏవి రికార్డ్ వస్తలేవు తర్వాత నిజంగా ఎక్కడైతే కేసులు పెట్టాలని అక్కడ పెడతలేరు కేసులు పెట్టకూడని చోట పెడతా ఉన్నారు వాళ్ళ ఎనర్జీ అంతా కూడా మాగొంత నొక్కాలని చూస్తున్నారు సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో అంతరించిపోతున్న శాంతి భద్రతలకు నిదర్శనం రేపు తాజాగా ఏదైతే జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్పై మండి వాళ్ళ పార్టీపైనే మండిపాటు పడ్డారు ఇంకోటి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వలస వెళ్ళిన వారి మీద ఖచ్చితంగా మీరు వెయిట్ వేయాలని చెప్పేసి అని అన్నారు దీని మీద మీరు ఇక మీకు అర్థమైంది కదా వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే వాళ్ళ మర్డర్లో అంటే వాళ్ళ కార్యకర్త మర్డర్ కాంగ్రెస్ కార్యకర్త మర్డర్ అయినా కూడా ఇక మీరు ఎవరు నిందితులు దొరుకుతలేరంటే మీరు అర్థం చేసుకోండి సో రాష్ట్రంలో లేదండి శాంతిబద్ధత లేవు అసలు రేవంత్ రెడ్డి గారికి ఈ పాలన చేత కాదని చాలా క్లియర్గా అర్థం అండి రైట్ థ్యాంక్ యూ అండ్ ఇది ఏదైతే అటు పోలీస్ బెటాలియన్ సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా అమానవీయము అలాగే అప్రజాస్వామ్యం అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి చూడాలి మరి ముందు ముందు ఒకవేళ ఏదైతే వేటుపడ్డ ఇరవై మంది కానిస్టేబుల్ మళ్ళీ ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందా వాళ్ళకైతే సపోర్టివ్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పేసి ఉంది వీడియో జర్నలిస్ట్ గోవిందో రమేష్ ఆర్థర్ టీవీ హైదరాబాద్